హలో, నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? శ్రీనివాసులు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 26/12 1968. పుట్టిన ప్లేస్ హనుమకొండ. సాయంత్రం ఆరు గంటలకు. చాలా చక్కగా నీట్గా చెప్పారండి. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం, స్వామి గారికి. అంటే అలాగే అండి, అంటే హెల్త్ పరంగానా? హలో, హెల్త్ పరంగా, హెల్త్, ఆరోగ్యం, ఉద్యోగం గురించి. స్వామి, ఆరోగ్యం బాగుండట్లేదు ఈ మధ్య. ఒక 5-6 నెలల నుంచి కొంచెం కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. తర్వాత దాని వల్లనే ఇంకా ఉద్యోగం రిజైన్ చేయాల్సి వచ్చింది. నేను మంచి ఉద్యోగంలో ఉంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ కొంచెం కాస్త ఆరోగ్యం కుదుటపడ్డది కాబట్టి మళ్ళీ ఉద్యోగం చేయాలని. ఎక్కువ కిడ్నీ ప్రాబ్లం తో పాటు లెగ్స్ సంబంధించిన ప్రాబ్లం కూడా వస్తుందండి సహజంగా. కాళ్ళకి కూడా, మోకాళ్ళకి కూడా ఇబ్బంది వస్తుంది సహజంగా ఈ జాతకానికి. మోకాలు నొప్పులు కూడా ఉంటాయి, ఎందుకంటే శుక్ర మహాదశ సహజంగా ఏంటంటే మిథున లగ్నాన్ని శుక్ర మహాదశ అష్టమ స్థితి అనేటువంటిది, అలాగే అష్టమాధిపతి అయినటువంటి శని మీనంలో ఉండడం అనేటువంటిది మోకాళ్ళకి సంబంధించిన ఇబ్బంది కూడా ఇస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటి నుంచి మాత్రం మీకు ఆరోగ్య సంబంధించిన విషయంలో కొంతవరకు మెరుగుదల అనేటువంటిది వస్తుంది, ఏం కంగారు పడకండి. అదేవిధంగా ఆరోగ్యం బాగుపడడంతో పాటు కాస్త ఇప్పటి నుంచి సంపాదన అనేటువంటిది కూడా పెరుగుతుంది. మీరు ఏం చేస్తారంటే శుక్రుడికి సంబంధించినటువంటిది అంటే బొబ్బర్లు మరియు వైట్ కలర్ క్లాత్ దానంగా ఇవ్వండి. మీకు ఎట్లాగో దశా చిద్రము అంటే శుక్రమహర్దశ ఎండింగ్ లో ఉంది ప్రజెంట్, మీకు 2021/9 నుంచి శుక్రమహర్దశ అయిపోతుంది. దాని తర్వాత మీకు రవి మహర్దశ వస్తుంది. రవి పర్టికులర్ గా ఏంటంటే చతుర్థాధిపతితో అంటే లగ్నాధిపతితో కలిసి సప్తమ స్థానంలో ఉన్నాడు. 3-4 అధిపతి. ఈ 3-4 అధిపతి ఎప్పుడైతే అక్కడ ఉన్నాడో అక్కడ నుంచి ఏంటంటే రవి దశ వచ్చినప్పటి నుంచి కొంతవరకు మీకు ఏదైనా సరే వస్తు మూలకంగా డబ్బులు రావడం, ఏదైనా బిజినెస్ మూలంగా డబ్బులు రావడం అనేటువంటిది ప్రారంభం అవుతుంది. ఏదేమైనా కొంత సుఖపడతారు రవి మహర్దశలో శుక్రుడి కంటే కూడా. ఈ యొక్క దానాలు ఇవ్వండి, శుక్రుడికి సంబంధించినటువంటిది బాగుంటుంది. శుభం గురుగారు. గృహయోగం కలగ ఉద్యోగం ఇక్కడ నుంచి వస్తుంది అండి, ఇక్కడ నుంచి మీకు స్టార్ట్ అవుతుంది ఉద్యోగం. ఎందుకంటే మీరు ఉద్యోగ విషయంలో కొంత మోసపోవడం కూడా జరిగింది మీరు. హలో, హలో, చెప్పింది ఖచ్చితంగా జరిగింది, అదే జరిగింది. మోసపోవడం జరిగింది ఉద్యోగ విషయంలో, ఎందుకంటే మేము 36 ఏటా 18 నుంచి 19 ఏట, 36 నుంచి 37 ఏట మోసపోతారు మీ జాత చక్ర ఇచ్చా అందుకని. అట్లా జరిగింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే శివుడికి అభిషేకం రెగ్యులర్ గా చేస్తూ ఉండండి, చేస్తున్నట్లయితే మీకు క్లియర్ అవుతుంది విషయం అనేటువంటిది. ఓకే రైట్ గురుగారు, గృహయోగం కలగాలంటే